అలా వేసి కావటం సార్ కన్ఫర్మ్ చేసుకుంటారా అని చెప్పేసి నేను అన్నా. ఇక ఆయన ఇక్కడికి రావాలని చెప్పి కూర్చొని వీళ్ళు లాక్ చేసి మాట్లాడుతున్నారు. ఫ్లాట్ లిస్ట్ లో ఉంది అది చేయకండి చేయకండి అన్నప్పుడు నేనే ఉన్నాం. వీళ్ళు అప్పటికి కూడా మేము డిస్కస్ చేసుకున్నాం మేము బాబు ఇబ్బంది కదా మనకు వచ్చిన నాలుగు ఉన్నాయి ఇక్కడ ఈ కన్నా రెండు ఈ కన్నా రెండు తీసుకోండి మాట్లాడవచ్చు మీ దాంట్లో కూడా ఉన్న దాంట్లో కొంచెం లేరున్న చూసి పెట్టండి వాళ్ళు ఉపాధి అయినట్టు వాళ్ళు కొంచెం డెవలప్ అవుతుంది కదా అని చెప్పి వీళ్ళతో చెప్పిన సరే బయట పోయి మాట్లాడుతాం సార్ అంటే బయటకు వచ్చాడు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు మేనేజర్ గారు ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు సంగతి బ్లాక్ లిస్ట్ ఉంది అన్నాడు మేనేజర్ వీళ్ళు పిలిపి చెప్పారు కన్నా బ్లాక్ లిస్ట్ అది కూడా ఏదో మాట్లాడండి మళ్ళీ అడిగి పంపించిన తర్వాత నీళ్ళని మళ్ళీ వేసి కావడం కూడా కన్ఫర్మ్ చేసుకుంటారా అని చెప్పేసి నేను అన్నా. ఇక ఆయన ఇక్కడికి రావాలని చెప్పి కూర్చొని వీళ్ళు లాక్ చేసి మాట్లాడుతున్నారు. మాది కంది కడతాండ గుల్లవడం గ్రామ పంచాయతీ మేము నమ్మడవలం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాం ఈరోజు గ్రామ సభ ఉంది అర్హులను ఎంచుతామంటే మేము గుళ్ళగూడెం గ్రామ పంచాయతీ దగ్గరికి రావడం జరిగింది. అంతలో పంచాయత్ సెక్రటరీ సర్పంచి వాళ్ళిద్దరు లోపల కూర్చొని కాసేపు మాట్లాడి ఆ తర్వాత పేరు అర్హులు ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ గారు బ్యాంక్ మేనేజర్ గారితో కన్సల్ట్ కావడం జరిగింది. వాళ్ళు మా తండ్రిని బ్లాక్ లిస్ట్లో ఉండడం ద్వారా మేము లోన్ ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. కావున మేము ఒకటే సూటి ప్రశ్న ఏంటిదంటే పంచాయత్ సెక్రటరీ గారు కూడా బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు బ్యాంక్ మేనేజర్ పాత్ర పోషించి చెప్పడం ఏంది. ఈరోజు గ్రామసభ జరుగుతుంది గ్రామసభకు బ్యాంక్ మేనేజర్ కూడా రావాలి ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర మేము సమాధానం అడుగుతాం. బ్యాంక్ మేనేజర్ పాత్ర కూడా పంచాయత్ సెక్రటరీ చేయడం మా పేరు మమ్మల్ని గిరిజనులు మోసం చేయడం అధికారులు తడపాటిగా అయింది. కావున దయతలిచి మొత్తం ఒక మా గుల్లగూడెం గ్రామ పంచాయతీకి నాలుగు యూనిట్లు శాంక్షన్ అయినాయి. ఆ నాలుగు యూనిట్ శాంక్షన్లో మా లంబడలకు త్వరతగతిన ఈ లోన్లు వచ్చి మా లంబడి ప్రజలు ఆర్థికంగా వెసులుబాటు చేసుకోవడానికి కొద్దిగా సహాయపడగలరని మీ ద్వారా మేము ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసుకుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తి లేదు. మా గిరిజన ప్రాంతానికి మా గిరిజన ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆ లోన్లు మాకు ఇప్పించే విధంగా మీరు అందరూ సహకరించాలని మిమ్మల్ని చేతులారా మొక్కుంటున్నారు.